ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మరొకసారి ఓరమ్మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. సోమవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ సృష్టించాడు. క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్లో 2 ఫోర్లు 7 సిక్స్లు ఉన్నాయి. అయితే క్లాసెన్ ఇన్నింగ్స్లో ఒక సిక్స్ దెబ్బకు స్టేడియం పైకప్పు దాటి వెళ్ళింది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన ఫెర్గ్యూసన్ 2వ బంతిని క్లాసెన్ లెంత్ డెలివరీస్ అందించాడు. ఆ బంతిని క్లాసెన్ అద్భుతమైన లాఫ్టెడ్ స్ట్రైక్ డ్రైవ్ షాట్ ఆడాడు. దెబ్బకు బంతి చిన్నస్వామి స్టేడియం బయటపడింది. అతడి కొట్టిన సిక్స్ ఏకంగా 106 మీటర్ల దూరం వెళ్ళింది. అయితే ఆ సమయంలో ఎలాగా అంటే ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆర్సీబీ బౌలర్లు ఎత్తున తల తెంచలేదు. అలాగా గాల్లోకి బంతులు వెళ్తూనే ఉన్నాయి. అంత పెద్ద పెద్ద బౌండరీలు సాధిస్తూ అంత పెద్ద పెద్ద సిక్స్లు కొడుతూ చాలా అద్భుతంగా హైదరాబాద్ జట్టు ఆటగాళ్ళు రాణించారు. అయితే 106 మీటర్ల దూరం వెళ్ళటం అసలు ఐపీఎల్ చరిత్రలోనే చాలా అరుదుగా జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే అసలు జరగలేదని. అయితే ఈ షాట్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీకి మతిపోయింది. ఇదేం షాట్ రా బాబు అన్నట్టుగా ఒక్కసారిగా వరేవా అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.